నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ సాక్షి తెలంగాణ. ఫాల్తు మాటలు మాట్లాడితే దేశద్రోహమేనని మహారాష్ట్ర ప్రభుత్వం తరహాలో కేసులు పెడతామని తెలంగాణ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. అయితే బెదిరిస్తే భయపడేది లేదని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కైటెక్స్ సంస్థ మరో 1400 కోట్ల పెట్టుబడి పెడుతుంది. తెలంగాణలో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడానికి వీలుగా అమిత్ షా రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. సాక్షి ఆంధ్రప్రదేశ్. నేడు పరిషత్ ఫలితాలు 7219 ఎంపీటీసీ 515 జడ్పీటీసీ స్థానాలకు ఫలితాలు రాబోతున్నాయి. వినతిపత్రానికి ఇవ్వడానికి వెళితే దండయాత్రని ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రశ్నించారు. మహిళలను గౌరవిస్తే 23 సీట్లే మాత్రమే వచ్చేవా అని టీడీపీని హోంమంత్రి సుచరిత ప్రశ్నించారు. అయ్యన్న బహిరంగ క్షమాపణ చెప్పాలని ఏపీ పోలీస్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. ఫైబర్ నెట్ కుంభకోణంలో ఇన్క్యాప్ మాజీ ఎండీ సాంబశివరావును అరెస్ట్ చేశారు. అక్టోబర్1 వరకు రిమాండ్ పంపారు. గిరిజనులకు భూమి పంపిణీలో ఏపీ ఆదర్శంగా నిలిచిందని తెలంగాణ అధికారుల బృందం ప్రశంసించింది. ఈనాడు తెలంగాణ. రైతు ఆదాయం రోజు కూలీ కన్నా తక్కువ, కర్షకుడి కష్టాజితం రోజుకు 224 రూపాయలంటూ జాతీయ నమూనా సర్వేపై కథనాన్నిచ్చారు. విద్యుత్ రంగంలో తొలిసారి ఎంపీలు ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తోంది. మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధికి యత్నిస్తున్నారని బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అమిత్ షా మాటల్లో తప్పేముందని వాస్తవాలు మాట్లాడితే మత విద్వేషాలు రెచ్చగొట్టినట్లా అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్. టీడీపీ పాలనలో మహిళలకు జరిగిన న్యాయం ఎంత అని హోంమంత్రి సుచరిత ప్రశ్నించారు. టీడీపీ నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎమ్మెల్యే జోగి రమేష్ ఫిర్యాదుతో నమోదైంది. నమస్తే తెలంగాణ. సీఎంను ఏమన్నా అంటే విడిచిపెట్టబోమని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ బీజేపీ నేతలవి పగటికల్లని గుత్తా సుఖేందర్రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ కాదు రవంత్ రెడ్డి అని టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. వార్త. రామానుజాచార్య విగ్రహావిష్కరణకు ప్రధాని మోడీని చిన్నజీరి స్వామి ఆహ్వానించారు. డ్రగ్స్ నిర్మూలన కోసం వైట్ ఛాలెంజ్ ప్రకటిస్తున్నానని, ఛాలెంజ్ స్వీకరించాలని రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్కు సవాల్ విసిరారు. సూర్య. డాన్సింగ్ విత్ డ్రీమ్స్ కవితా సంకలనాన్ని సీఎం జగన్ విడుదల చేశారు. నూతన సంస్కరణను కఠినంగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నవ తెలంగాణ. నాకు డ్రగ్స్కు ఏం సంబంధం అని ఏ పరీక్షకైనా సిద్ధమేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పెట్రో దోపిడీ ప్రజల ముక్కు పిండి వసూలు చేస్తున్న కేంద్రం అంటూ స్టోరీ ఇచ్చారు. మన తెలంగాణ. డ్రగ్స్ అనాలిసిస్ పరీక్షకు తాను సిద్ధమేనని రాహుల్ సిద్ధమా అని కేటీఆర్ ప్రశ్నించారు. 12 మంది సినీ ప్రముఖులకు ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆంధ్రప్రభ. కళ్ల ముందు బంగారు తెలంగాణ, కేసీఆర్ దూరదృష్టి, కేటీఆర్ అంకుటింత దీక్షతో సస్యశ్యామలం అంటూ ఈ పత్రిక రాసింది. ధరణి ధరించేలా మంత్రివర్గం ఉపసంఘం భేటీ అవుతోంది ధరణి వెబ్ పోర్టల్ పైన. వెలుగు. మళ్లీ అవుట్సోర్సింగ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఊసెత్తని రాష్ట్ర సర్కార్ అంటూ తెలంగాణ ప్రభుత్వంపై స్టోరీ ఇచ్చారు. నా జీవితం తెలంగాణకు అంకితమని షర్మిల అన్నారు. రాష్ట్రంలో ఒక్కో రైతు ఫ్యామిలీపై 6 లక్షల రప్పు ఉంది. ప్రజాపక్షం. తెలంగాణలో 50% బాల్య వివాహాలు పెరిగాయని వార్తనిచ్చారు. 24న స్కిమ్ వర్కర్లు దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నారు. ఫాస్ట్ ట్రాక్ మహిళా కోర్టులు అన్ని స్థాయిలో అత్యాచార నిరోధక కమిటీలు ఏర్పాటు తదితర అంశాలపై స్టోరీ ఇచ్చారు. డెక్కన్ క్రానికల్. అవమాన భారంతో సీఎం పదవి నుంచి వైదొలుగుతున్నానని పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ వ్యాఖ్యానించారు. అయితే రాజకీయాల్లో కొనసాగుతానని అన్నారు. తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలు మంత్రి కేటీఆర్ ఖండించారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఆలస్యమయ్యేలా ఉన్నాయి. కేంద్ర మాజీ మంత్రి బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియో తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. నేటి నుంచి ఐపీఎల్ 2021 రెండో దశ మ్యాచ్లు. హిందూ. పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. హైదరాబాద్లో ఇవాళ 40,000 గణేశుడి విగ్రహాలు నిమజ్జనం అవుతాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా. అమరేందర్ రాజీనామాతో తదుపరి ముఖ్యమంత్రిని ఎంపిక చేసే పనిలో కాంగ్రెస్ పడింది. డ్రగ్స్ పరీక్షలకు తాను సిద్ధమేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హన్స్ ఇండియా. కైటెక్ సంస్థ సమీకృత దుస్తుల కష్టాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సోను సూద్ 20 కోట్ల పన్ను ఎగ్గొట్టారని ఐటీ శాఖ ప్రకటించింది. ఇండియన్ ఎక్స్ప్రెస్. పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ టుడే. బైపోల్లో కాంగ్రెస్కు డిపాయిట్ రాదని హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిరుద్యోగంపై కాంగ్రెస్ సమరభేరి అంటూ కథనాన్ని ఇచ్చారు. వచ్చే నెల 2 నుంచి డిసెంబర్ 9 వరకు పోరాటం చేస్తామంటున్నారు. ఇవి